హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ రాజశేఖర్. టుడే వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎన్పీ పి ఎన్పీ హార్డ్ అండ్ ఎన్పీ కంప్లీట్ ప్రాబ్లమ్. ఏంటి సార్, అప్పుడే లాస్ట్కి వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? ఇది దిస్ ఈజ్ ద అంబిగ్యస్ కాన్సెప్ట్, మోస్ట్ కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ ఇన్ ఫ్లాట్, అండ్ ఇట్ ఈస్ ద లాస్ట్ ఫైనల్ కాన్సెప్ట్ ఇన్ ద ఫ్లాట్. అండ్ కానీ ఈ కాన్సెప్ట్ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మెనీ పర్సన్స్ ఆర్ ఆస్కింగ్, చాలామంది అడుగుతున్నారు. దట్స్ ఓకే. అండ్ బేసిక్స్ చెప్పకుండా ఇది చెప్తున్నారేంటి అని అడగద్దు. ఇది దానికి దీనికి సంబంధం లేదు, ఇది జనరల్ కాన్సెప్ట్ అండ్ జనరల్ కామన్ సెన్స్. మీకు సిఎస్సిలో ఉండి ఫస్ట్ ఇయర్ పాస్ అయితే చాలా ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోతుంది. ఓకే, వినండి. ఓకే, ద క్లాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్, మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కంప్యూటర్లో ప్రతిదాన్ని సాల్వ్ చేసేదాన్ని ప్రతిదాన్ని ప్రాబ్లమ్స్ అంటాం, లైక్ సార్టింగ్, సెర్చింగ్, వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ ఇస్. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని వీ కెన్ డివైడ్ ఇన్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ పి క్లాస్, అనదర్ ఈజ్ ఎన్పి క్లాస్. పి అంటే ఏంటి, ఎన్పి అంటే ఏంటి? ఫస్ట్ పి అంటే ఏంటి? పి క్లాస్ ఈజ్ సెట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ విచ్ కెన్ బి సాల్వ్డ్ ఇన్ పాలినామియల్ టైం. ఇక్కడ నేను పాలినామియల్ టైం అంటున్నాను, ఈ పాలినామియల్ టైంని పి క్లాస్ అంటున్నాను. ఓకే, పాలినామియల్ టైం ఏంటి? పాలినామియల్ టైం ఏంటి? ఆర్డర్ ఆఫ్ ఎన్. ఇప్పుడు చూడండి, మీరు సెర్చింగ్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నారు. సెర్చింగ్ ఆఫ్ నెంబర్స్ మనం ఫస్ట్ ఇయర్లో ప్రోగ్రామ్ రాస్తాం, అందులో ఎన్ని ఫర్ లూప్స్ ఉంటాయో, ఓన్లీ వన్ ఫర్ లూప్ ఉంటుంది. సో మనకి మ్యాక్సిమం ఎన్ ఇన్పుట్స్ ఉంటే ఎన్ టైమ్స్ వెతికితే చాలు నాకు దొరికిస్తుంది, అందుకే ఆర్డర్ ఆఫ్ ఎన్. ఇఫ్ ఎట్ ఆల్ యూ టేక్ ఫర్ సార్టింగ్ అల్గారిథం, ఇట్ వుడ్ బి ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్, ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ ఫర్ అదర్ సార్టింగ్ అల్గారిథమ్స్. ఇలా ఉంటే పాలినామియల్ టైమ్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారు? ఇలా పాలినామియల్ టైం ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని వెరీ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయని అర్థం. ఓకే, ఎన్పి క్లాస్ ప్రాబ్లమ్స్ కెన్నాట్ బి సాల్వ్డ్ ఇన్ పాలినామియల్ టైమ్ బట్ కెన్ బి వెరిఫైడ్ ఇన్ పాలినామియల్ టైమ్. ప్రాబ్లమ్స్ కెనాట్ బి సాల్వ్డ్ ఇన్ పాలినామియల్ టైమ్, ఇలా పాలినామియల్ టైంలో ఎన్ఎస్ స్క్వేర్, ఎన్ క్యూబ్, ఇలా ఎన్ లాగ్ ఎన్ ఇలా చేయలేను నేను, బట్ ఐ కెన్ వెరిఫై ద సొల్యూషన్ హ్యాస్ కమ్ ఆర్ నాట్ బై పాలినామియల్ టైమ్. అలాంటి అల్గారిథం వెరిఫై చేయడానికి నాకు ఉంది, కానీ నాకు సాల్వ్ చేయడానికి అలాంటి అల్గారిథం లేదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, సింపుల్ ఎగ్జాంపుల్. ఇది ఎగ్జాంపుల్తో మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, మీ అందరి ఫోన్లో పిన్ ఉంటుంది, మీరు పిన్ పెట్టుకుంటారు కదా. పిన్ ఎన్ని నెంబర్ ఉంటుంది? ఫోర్ నెంబర్స్ ఉంటాయి. నేను లెటర్స్ ఇన్ దట్ 5123 ఇలా పిన్ పెట్టుకున్నాను అనుకోండి. ఎవరైనా నా పిన్ తెలియకుండా నా పిన్ క్రాక్ చేయడం, ఇట్ ఈజ్ ఏ ఎన్పి క్లాస్ ప్రాబ్లం. మళ్ళీ చెప్తున్నాను, నా పిన్ తెలియకుండా నా పిన్ క్రాక్ చేయడం ఎన్పి క్లాస్ ప్రాబ్లం. ఎందుకని? ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? వాడు కనుక నా పిన్ క్రాక్ చేయాలనుకోండి, ఈ ప్లేస్లో 0 to 9 నెంబర్స్ పెట్టి చూడాలి, ఈ ప్లేస్లో 0 to 9 నెంబర్స్ పెట్టి చూడాలి, ఈ ప్లేస్లో 0 to 9 నెంబర్స్ పెట్టి చూడాలి, మ్యాక్సిమం 0 to 9 నెంబర్స్ పెట్టి చూడాలి. అన్ని ప్లేస్లో 0 to 9 నెంబర్స్ పెడితే ఒకవేళ ఇన్నిసార్లు కనుక నా పిన్ చెక్ చేయడం, పిన్ చెక్ చేయడానికి ట్రై చేస్తే కనుక హీల్ గెట్ ద సొల్యూషన్. హౌ మెనీ టైమ్స్? ఇక్కడ చూడండి, ఇది 9 power 4. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ టైం అయిపోతుంది, ఎన్ పవర్ 4. నేను ఎన్ని తీసుకున్నాను? 4 ప్లేసులు తీసుకున్నాను కాబట్టి ఈ పవర్ పైకి వెళ్తుంది, ఎన్ పైకి వెళ్ళింది. ఇక్కడ నేను కనుక 5 ప్లేసులు తీసుకున్నాను అనుకోండి, ఎన్ అవుతుంది, ఎన్ పవర్ 5 అవుతుంది. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ టైం, ఇక్కడ పాలినామియల్ టైం, ఆర్డర్ ఆఫ్ ఎన్, ఎన్ స్క్వేర్, ఎన్ లాగ్ ఎన్, ఇది పాలినామియల్ టైం, ఇది ఎక్స్పోనెన్షియల్ టైం. మరి సార్, వెరిఫై చేయడానికి పాలినామియల్ టైమే పడుతుంది అన్నారు కదంటే, ఎస్, నా పిన్ నేను ఇప్పుడు నేను వెరిఫై చేయడం అయితే నేను 1 2 3 4 అని ఇచ్చాను, వెరిఫై చేస్తున్నాను కరెక్టా కాదా అని. ఆర్డర్ ఆఫ్ ఎన్ ఫర్ లూప్లో పెట్టి ఒకసారి రన్ చేస్తే, చెక్ చేస్తే సరిపోతుంది, ఎంత ఆర్డర్ ఆఫ్ ఎన్లో తెలుస్తుంది రైట్ ఆర్ రాంగ్ అని. ఇఫ్ ఎట్ ఆల్ ఐ గివ్ 5 1 2 3 ఓన్లీ అండ్ ఇట్ విల్ వెరిఫై అండ్ సేస్ దట్ ఎస్ ఆర్ నో, ఇది కరెక్టే కాబట్టి ఎస్ అని చెప్తుంది, దట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఎన్. చూసారా, ఇది గనక మీరు సాల్వ్ చేయాలంటే ఎక్స్పోనెన్షియల్ టైం పడుతుంది, కానీ వెరిఫై చేయడం మాత్రం సింపుల్ అండ్ ఇట్ కెన్ డూ ఇన్ పాలినామియల్ టైం. దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇలాగ పిన్ మ్యాచింగ్ టెక్నిక్స్ కానీ, ప్యాటర్న్ రికగ్నిషన్ కానీ, 8 క్వీన్స్ ప్రాబ్లం కానీ, సూడోకో ప్రాబ్లం కూడా అంతే. ఈ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ అండర్ ది ఎన్పి క్లాస్. ఓకే, డు యూ గెట్ ఇట్? దేర్ ఆర్ టూ క్లాసెస్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్, వన్ ఈస్ పి క్లాస్ అండ్ దర్ ఈస్ ఎన్పి క్లాస్. చూడండి, ఈ మధ్యలో రిలేషన్ పెడదాం. వాట్ ఈస్ ద రిలేషన్ ఇన్ బిట్వీన్ పి అండ్
ఎన్పీ క్లాస్. చూడండి, ఎన్పీ క్లాస్ ఏంటి, హార్డ్ టు సాల్వ్ ఇన్ పాలినామిల్ టైమ్ బట్ ఈజీ టు వెరిఫై ఇన్ పాలినామిల్ టైమ్. బట్ పీ క్లాస్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈజీ టు సాల్వ్ ఇన్ పాలినామిల్ టైమ్ అండ్ ఈజీ టు వెరిఫై ఇన్ పాలినామిల్ టైమ్. సో హార్డ్ ప్రాబ్లమ్స్ కనుక ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఈజీగా సాల్వ్ చేస్తున్నామో అవి హార్డ్గా కూడా సాల్వ్ చేయొచ్చు కదా. అందుకని చూడండి, ఎన్పీ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎన్పీ. పీ క్లాస్ ప్రాబ్లమ్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ ఎన్పీ క్లాస్. ఓకే, దీస్ ఆల్సో కాల్డ్ యాజ్ పీ క్లాస్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాక్టబుల్ ప్రాబ్లమ్స్ అండ్ దీస్ ఆర్ ఇంట్రాక్టబుల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ ఏంటంటే, ఈజ్ ఎన్పీ ఈక్వల్ టు పి. ఈ క్వశ్చన్, ఈ హైపోథెటికల్ క్వశ్చన్ ఇప్పటి వరకు ఎవరు ఆన్సర్ చేయలేదు. పి ఈక్వల్ టు ఎన్పీ అంటే ఎస్ ఆర్ నో అని ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. పి నాట్ ఈక్వల్ టు ఎన్పీ అని చెప్పలేదు, ఈక్వల్ టు కూడా ఎన్పీ అని కూడా చెప్పలేదు. వెరీ హైపోథెటికల్ క్వశ్చన్ అండ్ ఈ క్వశ్చన్ రావడానికి మీకు ఎక్కువ ఆస్కారం ఉంది. చూద్దాం, ఈజ్ ఎన్పీ ఈక్వల్ టు పి, పి సబ్సెట్ ఆఫ్ ఎన్పీ మనం ప్రూవ్ చేసాం, కానీ ఈక్వల్ టు పి అవుతుందా లేదా అని. అంటే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ సే పి ఈక్వల్ టు ఎన్పీ, పి ఈక్వల్ టు ఎన్పీ అని నేను చెప్తే ఏ దాని మీనింగ్ ఏంటి. ఆల్ ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్డ్ ఇన్ లెస్ టైమ్. నేను ఎన్పీ ప్రాబ్లమ్స్ కూడా పిలో సాల్వ్ చేయగలను అని చెప్తే ఆల్ ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్డ్ ఈజీ, వెరీ ఈజీ. అండ్ ఆల్ సెక్యూరిటీ అల్గారిథమ్స్ ఫెయిల్స్. సెక్యూరిటీ అల్గారిథమ్స్ అన్ని, ఇప్పుడు చూడండి నేను పిన్ మ్యాచింగ్ చెప్పాను, పిన్ మ్యాచింగ్ కనుక నువ్వు ఒక అల్గారిథమ్ తీసుకొచ్చావు అనుకోండి, ఇది ఇలా ఎక్స్పోనెన్షియల్ టైం కాకుండా నార్మల్ టైంలోనే ఈ దీన్ని క్రాక్ చేయగలుగుతుంది అనుకోండి, అప్పుడేంటి మీ సెక్యూరిటీ అల్గారిథమ్స్ బ్రీచ్ చేయడం చాలా ఈజీ. కెన్ కంప్యూటేషన్ రీచెస్ టు పీక్స్ అంటే కంప్యూటేషన్ హైయెస్ట్ పీక్స్కి వెళ్ళిపోతుంది. ఎందుకు, ప్రాబ్లమ్స్ అన్ని ఎన్పీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ పీలో సాల్వ్ చేయగలుగుతున్నాను ఇప్పుడు నేను. దట్ మీన్స్ దట్ ఐ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్. దట్ మీన్స్ దట్, కానీ ఇప్పటి వరకు ఎవరు ప్రూవ్ చేయలేదు. అంటే ఎవరు అంటే దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి ఎన్పీ ప్రాబ్లమ్స్. ఒక ఎన్పీ ప్రాబ్లమ్ తీసుకుని అది పీలో చేయొచ్చు అని ఎవరు చెప్పలేకపోయారు ఇప్పటి వరకు. ఓకే, ఇఫ్ పీ నాట్ ఈక్వల్ టు ఎన్పీ, సర్లే ఇదిగా చేయలేకపోతున్నాను కదా పీ నాట్ ఈక్వల్ టు ఎన్పీ ఏమో అని అనుకున్నాం అనుకోండి, వీ కాంట్ సే దట్ సి పి నాట్ ఈక్వల్ టు ఎన్పీ అంటే దాని మీనింగ్ ఏంటంటే దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ కెనాట్ బి సాల్వ్డ్. అంటే ఇప్పటికీ నేను ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేను అని దాని మీనింగ్. అలా కూడా చెప్పలేం, ఎందుకు ఆ ప్రాబ్లమ్ నేను ఎప్పుడు సాల్వ్ చేయలేకపోతున్నానని నేను ఎలా చెప్తాను ఫ్యూచర్లో సాల్వ్ చేయొచ్చేమో. అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ విల్ బి హ్యావింగ్ సొల్యూషన్. ఓకే, అండ్ ఈ ఎన్పీ క్లాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కష్టం కాబట్టి విల్ యూజ్ సమ్ అదర్ కాన్సెప్ట్ కాల్ రిడక్షన్. కానీ ఈ క్వశ్చన్ మాత్రం ఇంపార్టెంట్, ఈజ్ ఎన్పీ ఈక్వల్ టు పి అనేది కాన్సెప్ట్, ఇది మాత్రం ఇంపార్టెంట్ 2 మార్క్స్కి. ఓకే, రిడక్షన్ ఏం చెప్తుందంటే, మనం డైలీ లైఫ్లో ఏం చేస్తామంటే ఎవ్రీ ప్రాబ్లం విన్నాం, మనకి ఏదైనా కొత్త ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆల్రెడీ నోన్ సొల్యూషన్సే ఇస్తూ ఉంటాం, మనకు తెలిసిన సొల్యూషన్సే ఇస్తూ ఉంటాం, మనకు తెలిసిన అల్గారిథమ్స్ని అప్లై చేస్తూ ఉంటాం. లెటెస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎగ్జాంపుల్ తర్వాత కాన్సెప్ట్కి వెళ్దాం. ఇప్పుడు మీరు సార్టింగ్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నారనుకోండి, సార్టింగ్ ఆఫ్ నెంబర్స్ ఫస్ట్ నాకు సార్టింగ్ ఆఫ్ నెంబర్స్ అల్గారిథం తెలియదు, కానీ నేను ఈ సార్టింగ్ ఆఫ్ నెంబర్స్ అల్గారిథమ్ని టూ వేస్గా బ్రేక్ చేస్తాను. ఎలా, కంపేర్, నాకు 2 నెంబర్స్ కంపేర్ చేయడం తెలుసు, ఐ నో దట్ అల్గారిథం. దెన్ ఐ నో అనదర్ అల్గారిథం కాల్డ్ అస్ స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్ అల్గారిథం కూడా తెలుసు. ఈ రెండు అల్గారిథమ్స్ యూజ్ చేసుకుని నేను సార్టింగ్ ఆఫ్ నెంబర్స్ చేస్తున్నాను. దట్ మీన్స్ దట్ కంపేర్ అండ్ స్వాప్ గివ్స్ రైస్ టు అనదర్ అల్గారిథం కాల్డ్ అస్ సార్టింగ్. నాకు సార్టింగ్ అనే అల్గారిథం తెలియకపోతే నేను ఈ సార్టింగ్ని నోన్ ప్రాబ్లమ్స్లోకి రిడ్యూస్ చేస్తాను. ఓకే, మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, రిడక్షన్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రాబ్లమ్ ఏ కెన్ బి రిడ్యూస్డ్ టు ప్రాబ్లమ్ బి ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ వే టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ బై డిటర్మినిస్టిక్ అల్గారిథం దట్ టు సాల్వ్డ్ ఇన్ బి. నేను నాకు ఒక ప్రాబ్లం తెలుసు ఆల్రెడీ, ప్రాబ్లం నాకు బి సాల్వ్ చేయడం తెలుసు, ఏ సాల్వ్ చేయడం తెలియదు. కాకపోతే నేను ఈ ప్రాబ్లమ్ని ఏని బిలోకి రెడ్యూస్ చేసుకోవచ్చు ఇఫ్ ఐ హ్యావ్ అన్ అల్గారిథం. నాకు
అల్గారిథం తెలిసినట్టు అయితే ఐ కెన్ రెడ్యూస్ ఇట్ టు ది, అలా ఈ రెడ్యూసిబుల్ కాన్సెప్ట్ ని ఆల్సో డినోటెడ్ బై దిస్ సింబల్. అంటే ఏ ఈజ్ రెడ్యూస్డ్ టు బి, అంటే ఏ అనే ప్రాబ్లం తెలీదు, ఐఎమ్ రెడ్యూసింగ్ ఇట్ టు బి అనే ప్రాబ్లం. ఆల్రెడీ బి ఈజ్ నోన్ ప్రాబ్లం. ఈ ప్రాపర్టీస్ లో ఈ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి, రెండే రెండు ప్రాపర్టీస్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు, అంటే నీకు ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థం కాదు, ఫస్ట్ టైం చూసినప్పుడు ఎవరికి అర్థం అవుతుంది కాన్సెప్ట్, టూ టైమ్స్ త్రీ టైమ్స్ చూడండి అండ్ యూ విల్ గెట్ ఇట్. ఇఫ్ ఏ ఈజ్ రెడ్యూసిబుల్ టు బి, ఏ గనక బీలోకి రెడ్యూసిబుల్ చేస్తుంటే, నేను ఏని బీలోకి రెడ్యూస్ చేసేసాను, తర్వాత బి ఈజ్ ఇన్ పి, ఒకవేళ బి గనక పిలో ఉందని మీకు తెలిసింది అనుకోండి, దెన్ ఏ ఈజ్ ఆల్సో ఇన్ పి. బి గనక పిలో ఉంటే ఏ ఈజ్ ఆల్సో ఇన్ పి, బిపి అయితే. ఓకే, సేమ్ కాన్సెప్ట్, ఏ ఈజ్ నాట్ ఇన్ పి. ప్రీవియస్ నేను ఏం చేశాను, ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఇన్ పి, ఏ ఈజ్ మీకు ఇలా రెడ్యూస్ చేసిన తర్వాత మీకు ఏం తెలిసింది, ఏ ఈజ్ నాట్ ఇన్ పి అని తెలిసింది అనుకోండి, ఆఫ్ దెన్ దట్ ఇంప్లైస్ దట్ బి ఈజ్ ఆల్సో నాట్ ఇన్ పి. ఒకవేళ ఈ నోటేషన్ ఎందుకు ఇచ్చానంటే, మనం ఎంఎఫ్ ప్రీవియస్ మ్యాథ్స్ లో చదివాము, ఇలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, వేరేలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. మీకు ఏంటంటే టూ ప్రాపర్టీస్ ఉన్నాయి. వన్, ఇఫ్ ఈ ఏ ఈజ్ రెడ్యూస్ టు బి, ఇఫ్ బి ఈజ్ ఇన్ పి దెన్ ఏ ఈజ్ ఇన్ పి, ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఇన్ పి దట్ ఇంప్లైస్ దట్ బి ఈజ్ నాట్ ఇన్ పి. ఈ రెండు ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి చాలు, ఈ రెండు రాస్తే చాలు కాన్సెప్ట్ అయిపోయినట్టే. ఓకే, లాస్ట్ కాన్సెప్ట్ అండ్ వీ హ్యావ్ టు గివ్ ది ఫుల్ డెఫినేషన్ అబౌట్ దిస్ ఎన్పి క్లాస్ ప్రాబ్లమ్స్. ఇంకా ఎన్పి కంప్లీట్ ఎన్పి హార్డ్ తెలిసాను కదా, అవి కూడా చెప్పేస్తాను. ఓకే చూడండి, మీరు ఇక్కడ వరకు తెలుసు, ఎన్పి తెలుసు, పి తెలుసు. ఓకే, ఐ విల్ రెడ్యూస్ దీస్ ఆల్ ఎన్పి ప్రాబ్లమ్స్ ఇన్ టు అనదర్ సెట్. నేను ఒక సెట్ ఉంది, అది ఎన్పి కాదు, ఆ ప్రాబ్లంలోకి నేను కనుక ఎన్పి ప్రాబ్లమ్స్ అన్నిటిని రెడ్యూస్ చేస్తున్నాను. ఆల్ ఎన్పి ప్రాబ్లమ్స్ ఆర్ రెడ్యూస్ టు అనదర్ సెట్ కాల్డ్ యాజ్ ఎన్పి హార్డ్ ఇన్ పాలినోమియల్ టైం, పి టైం. నాకు పి టైం అల్గారిథం ఉంది, ఈ ఎన్పి ప్రాబ్లమ్స్ అన్నిటిని పి టైం అల్గారిథంతో ఇంకో సెట్లోకి నేను కనుక రెడ్యూస్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని, ఈ ప్రాబ్లమ్స్ వీటిని, ఈ క్లాస్ని ఎన్పి హార్డ్ అంటాం. ఓకే, ఇది ఇంటర్సెక్షన్ పార్ట్ ఏదైతే ఉందో, ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ఎన్పి హార్డ్ అండ్ ఎన్పి, దెన్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎన్పి కంప్లీట్. ఓకే, ఎన్పి కంప్లీట్, ఎన్పి పి, ఎన్పి హార్డ్, ఎన్పి కంప్లీట్, ఓవర్. మీరు గనక ఈ గ్రాఫ్ గనక ప్రాపర్గా వేస్తే, ఈ గ్రాఫ్ కనుక ప్రాపర్గా వేస్తే యూ విల్ గెట్ ఆల్ మార్క్స్ ఇన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్. మీకు ఎన్ని మార్క్స్ ఉంటే ఎన్ని మార్క్స్ ప్రాపర్గా వేసేస్తాడు, మీకు ఇంకా తిరగలేదు. ఆ తర్వాత మీరు ఏం రాసుకున్నా పర్లేదు, అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఏదైతే అది రాయొద్దు. ఓకే, ఎన్పి డెఫినేషన్ ఏంటంటే, ఎన్పి కంప్లీట్ ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో ఎన్పి అండ్ ఎన్పి హార్డ్ దెన్ ద ప్రాబ్లమ్స్ ఈజ్ కాల్డ్ ఎన్పి కంప్లీట్ అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ రెడ్యూసింగ్ ఆల్ ఎన్పి ప్రాబ్లమ్స్ ఇన్ టు సెట్ కాల్డ్ ఎన్పి హార్డ్ ఇన్ పాలినోమియల్ టైమ్ దట్ సెట్ ఈస్ కాల్డ్ ఎన్పి హార్డ్. అలా డెఫినేషన్స్ ఉంటాయి, మీకు డెఫినేషన్స్ ఈజీగా దొరికేసినట్లు మీరు నేర్చుకోండి. అండ్ కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్కి చెప్తున్నాను, దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ అండ్ ఎన్పి కంప్లీట్ ఆల్సో కాల్డ్ యాజ్ డెసిషన్ ప్రాబ్లమ్స్. ఈ రెండు రాయపైన పర్లేదు, మీ డిస్క్రిప్ట్ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇట్ మే కమ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు రైట్ దిస్ క్వశ్చన్, మీకు కనుక ఎస్ఏ క్వశ్చన్ కనుక ఎన్పిపి కంప్లీట్ గురించి ఇస్తే కనుక మీరు ఏం రాయాలి, ఎవ్రీ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్ ఇన్ ప్రాబ్లమ్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు టూ టైప్స్, వన్ ఈజ్ పి అండ్ ఎన్పి, అండ్ పి ప్రాబ్లమ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టు ఎన్పి కంప్లీట్ అండ్ ఎన్పి హార్డ్. ఇది రాస్తాము, మీరు ఏ నోట్స్ తీసుకోండి, ఒకవేళ పాస్ చేసుకుని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఈ తర్వాత రిలేషన్ బిట్వీన్ పి అండ్ ఎన్పి, ఈజ్ ఎన్పి ఈజ్ పి ఈ కాన్సెప్ట్, తర్వాత రిడక్షన్ అనే కాన్సెప్ట్, దెన్ ద రిలేషన్ బిట్వీన్ ఆల్ ఎన్పి పి, ఎన్పి హార్డ్ అండ్ ఎన్పి కంప్లీట్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ వెల్. మీకు ఎనక డౌట్స్ ఏమైనా ఉంటే కనుక జస్ట్ కామెంట్ బిలో, ఐ కెన్ గెట్ బ్యాక్ టు యూ. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్,
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎగ్జామ్స్ వస్తున్నాయి, దట్ మే హెల్ప్స్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ.